నమస్కారం, వెల్కమ్ టు గోనగన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్. మీకోసం నేను అందించినటువంటి గత వారం రోజుల్లో 50 థీమ్స్కు మరిన్ని PDF ఫైల్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఉంటుందండి. ఓవర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, పాయింట్ టు పాయింట్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది. సో మరిన్ని ఫైల్స్ని 50 థీమ్స్కు అదనంగా నేను చేస్తున్నాను. అందులో భాగంగా ఇది 55 PDF ఫైల్. సో మీకు ఇక్కడ మీకు క్విక్ రివిజన్ మోడ్లు ఇవ్వడం జరిగింది. 50 థీమ్స్ సపరేట్ ఇచ్చాను, ప్లస్ అదనంగా మరో PDF ఫైల్స్ యాడ్ చేస్తూ వస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ క్విక్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఈ సమయంలో కొంత హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో యాడ్ చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా పెద్ద అరిశర్లపల్లి కృష్ణానది పరివాహక ప్రాంతంలో 2002లో యురేనియం తవ్వకాలు చేపట్టినటువంటి సంస్థని గుర్తించండి అంటాడు. ఇది 2002 కదా, ఇప్పుడు 2024 కదా, ఇలాంటిది కాదండి. కొన్ని వార్తల్లో నిలుస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళీ కూడా మనకు బ్యాక్లో కూడా అడగొచ్చు. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు భారత అణు పరిశోధన సంస్థ. కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? సింపుల్ క్వశ్చన్, లాస్ట్ టైం కూడా వచ్చింది. ఇది మధ్యప్రదేశ్. ఇటీవల పద్మశ్రీ పొందినటువంటి గడ్డం సమ్మయ్య గారు ఏ కళారంగానికి చెందినవాడు? యక్షగాన కళాకారుడు. ఇతను జనగాం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. తెలంగాణలో 9,000 కోట్ల పెట్టుబడితో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టును తీసుకొచ్చిన సంస్థ JSW నియో ఎనర్జీ. ఇది ముంబై సంబంధించిన సంస్థ, JSW నియో ఎనర్జీ. తెలంగాణలో మూసీ నది పునర్జీవం కోసం తీసుకొచ్చిన ప్లాన్ ఏంటంటే థేమ్స్ ప్లాన్. ఎందుకంటే లండన్కి సంబంధించిన థేమ్స్ నదికి సంబంధించినటువంటి ఏదైతే డెవలప్మెంట్ చేశారో వాళ్ళకి సంబంధించింది అన్నమాట. సో అందుకే దాని పేరుతో తీసుకొచ్చారు థేమ్స్ ప్లాన్. ఇటీవల గవర్నర్ కోటాలో MLCగా ప్రతిపాదించబడ్డటువంటి అమీర్ అలీ ఖాన్ ఏ ప్రముఖ ఉర్దూ దినపత్రిక చీఫ్ ఎడిటర్ యొక్క కుమారుడు? ఇక్కడ మనకి ఏంటంటే ఉర్దూ దినపత్రిక సంబంధించి కావాలి, దాని పేరు సియాచిత్, అమీర్ అలీ ఖాన్ గుర్తుపెట్టుకోండి. ఇక ప్రస్తుత నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ. నీతి ఆయోగ్ చైర్మన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, నీతి ఆయోగ్ CEO ఇలా కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. CEO BBR సుబ్రహ్మణ్యం. ఇక తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. మీకు అన్ని సంస్థల చైర్మన్లన్నీ కూడా ఒక థీమ్స్ రెడీ చేసి ఇచ్చాను మన మాస్టర్ యాప్లో. తెలంగాణ రాష్ట్ర తొలిసారి ఆదాయం 2023-24లో 3,43,297. ఇక ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఉపయోగపడే సంభవ్ పోర్టల్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? 1533. సముద్ర లక్ష్మణ ఏ దేశాల సంయుక్త నేవీ విన్యాసం? భారత్ మరియు మలేషియా. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కు కేంద్రం 150 కోట్లతో ఆమోదం తెలిపింది. అయితే ఇది దీని ద్వారా, ఈ ప్రాజెక్టు ద్వారా ఏ జంతువులు రక్షించబడుతున్నాయి? సింహము, పెద్ద పులి, చిరుత పులి, మంచు చిరుత. ఇక హైదరాబాద్ లార్డ్ బజార్లో లక్కగాజులకు GI ట్యాగ్ లభించిన విషయం అందరూ తెలుసు. లార్డ్ బజారు లక్కగాజులకు. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్ని GI ట్యాగుల ఉత్పత్తులకు GI ట్యాగ్ వచ్చిందంటే 17. ఇక అరటి కాండాలకు నుంచి గాయాలకు డ్రెస్సింగ్ మెటీరియల్ను అభివృద్ధి చేసినటువంటి సంస్థ పేరు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక డార్లింగ్ అని పిలిస్తే అది లైంగిక వేధి అన్న కోర్టు కోల్కతా హైకోర్టు. కొత్త న్యాయ నేర చట్టాలు ఏవైతున్నా అవి కంపల్సరీ అడుగుతాడు. ఆ కోణంలో భారతీయ నాగరిక్ సురక్ష సహిత అనే కొత్త క్రిమినల్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది? July 1, 2024. నూతన విద్యా విధానం 2020 RTU 2019 నూతన విద్యా విధానం 2020 RTE 2009 ప్రకారం 1వ తరగతిలో చేరాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 6 సంవత్సరాలు. ఇటీవల నాటోలో సభ్యత్వం తీసుకున్న దేశం స్వీడన్. దీనితో నాటో సభ్యదేశాల సంఖ్య 32కు చేరుకుంది. ఇక హైదరాబాదు బయో ఏషియా సదస్సులో భాగంగా ఏ జిల్లాలలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లలో
10 ఫార్మా విలేజ్లు ఏర్పాట్లు చేయనున్నారు. వికారాబాద్, నల్గొండ, మెదక్. అదేవిధంగా రిలయన్స్ సృష్టించినటువంటి కృత్రిమ అడవి వంతార అడవి, దీంట్లో మరి పెంచుతున్నటువంటి జంతువులు ఏంటి అంటే ప్రధానంగా ఏనుగులు. క్యాన్సర్కు టాబ్లెట్ కనుక్కున్న సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ముంబై. దేశంలో ఓటర్ల సంఖ్య 96.88 కోట్లు. దేశంలో తొలి స్కిల్ ఇండియా సెంటర్ ఒడిషాలోని సబల్పూర్లో ఏర్పాటు చేశారు. కల్పన పేరుతో ఏ అంతరిక్ష సంస్థ మహిళా ఇంజనీర్లకు ఫెలోషిప్ అందిస్తుంది? స్కైరూట్. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు అని తేల్చి చెప్పిన రాష్ట్రం ఏది? రాజస్థాన్. ఇటీవల ఏ నది నీటిని పాకిస్తాన్కు వెళ్లకుండా భారత్ నిలిపివేసింది? రావి నది. మీకు యాప్లో ఒక థీమ్ ఇచ్చానండి, తొలి అంశాలు, పొడవైన అంశాలు అని చెప్పేసి. అవన్నీ కూడా మీకు ఆ థీమ్స్లో ఉంటాయి. పొడవైన రైలు సొరంగం కానీ, పొడవైన కేబుల్ బ్రిడ్జ్, తొలి అండర్ వాటర్ టన్నెలు, పొడవైన సముద్రం వంతు, ఇది ఒక థీమ్ రూపంలో ఇచ్చారు. ఇలాంటి చాలా థీమ్స్ 50 వరకు మనం యాడ్ చేయడం జరిగింది. వెంటనే మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క థీమ్స్తో పాటు నేను ఇచ్చే డైలీ క్విక్ రివిజన్ యాడ్ చేస్తున్నాను కాబట్టి అది కూడా మీకు అప్ టు డేట్ ఇస్తున్నాను. ఇది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నల కోర్సు ఉంది, మీకు ఉపయోగపడేవి ఈ రెండు కోర్సులు. ఈ సమయంలో ఇవి తీసుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. ఆల్ ద బెస్ట్.